ये मन कुद्रा भाई माफ करो बाय। अयो यो यो ఎనక వస్తావేంద్రా సారీ చెప్పాను కదరా ఇక దండం పెడతానరా ఉండు ఓకే బై రే నీ కాల్బక్ తబాంచండిరా సరే ఎనకకి రాకరా బాబు ప్లీజ్ गलती से मिस्टेक हो गया अंत कुड़ीना वेंदे इंका रादले अम्मा इन्नी साल चेप्पिना विलकुंडा इंत परवर्तन अयिंदे टू मच चेस्तुन्नो असलु अक्का ओहो हच्चुकोकंडे पिच्चुकोकला एं परवर्तनवा उंडि पनि चेप्ता इंत गादरा पै ओस्तलतो सगम सिगर दक्षिणामूर्ति गारे जाति कदरा वाड़ प्राणा कापड़ी अवंतिक अवंतिक इपू प्रॉब्लम्स कन्विंस ब्रेकअप निजंग नीदी आ मूर्ति गारे कुक जाति जाति निजंग विश्वास अनेंटे నీది సింగిల్ ఫాదర్ బ్లడ్ అయితే నువ్వు నా వెంట రావట్లేదు ఓకే నువ్వు రావట్లేదు రావట్లేదు అయ్యో యో యో బై ఓకే హమ్మని అమ్మ కుత్తే .com గా మీ జాతిలో ఉన్న యూనిటీ మా జాతి చచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఎంత బాగుండేదిరా గుడ్ బై టేక్ కేర్ ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాను ఎందుకు అన్నయ్య ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం ఆయన ఒపీనియన్ కనుక్కునే వాడిని చేసుకున్నానా ఐ కెన్ హ్యాండిల్ దిస్ అది కాదు అవంతిక 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 నీతో ఒకసారి మాట్లాడాలి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను రా హలో పీపుల్ సారీ ఏం రాయబారం చేయడానికి వచ్చావా బ్రోకర్ బ్రోకరా क्या है सलमा ये मुन्ने कल पार्टी सलमा जी जी मरे मी इंटर पी अना रेस्पेक्ट जी रेस्पेक्ट आजीना असल अमीरपेट हॉस्टल చాలా బాగుంటాయి మా చెల్లి కూడా పక్క హాస్టల్లోనే ఉంటుంది కదా ఆ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పరా ఆ అలాగే ఆ టీ-షర్ట్ ఏంట్రా చెస్ట్ ఫర్ ఫన్ ఆ ఫన్ కోసమేనా పొద్దున ఇంటికి వచ్చినప్పుడు ఆడాళ్ళ గురించి అడ్డంగా వాగావ్ ఆ అప్పుడు కొంచెం కిక్ లో ఉన్నా మేడం మరి ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ లోనే ఉన్నా మేడం నాకు ఒక ఫ్యాక్ట్ చెప్పరా ఆ చెప్తా చెప్తా నేను బిఫోర్ మ్యారేజ్ మీ రూమ్ కి వచ్చిన విషయం నీకు తెలుసా తెలుసు సీను గాడ కదా సినిమాకి వెళ్ళి సాయంత్రం రమ్మని చెప్పాడు అసలు ఏంట్రా మీరు వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తే నువ్వు బయటికి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తే వాడు బయటిక హైదరాబాద్ లో రూమ్ తీసుకొని మీరు చేసే పని ఇదేనా ఆ వాచ్మెన్ గాడికి ఎన్ని సార్లు క్వార్టర్లు ఇచ్చారా నేను చాలా సార్లు ఇచ్చా గరి వాడికి అది ఫస్ట్ టైం షా ఆ డోర్ లేంట్రా క్యూ సల్మా బోల్ట్లు కూడా వేయంట్రా లాక్లు కూడా వేయంట్రా వేయండి వేయండి తొందరగా వేయండి మీ ఇద్దరి మధ్యది క్లాష్ అనుకురాలు వారే వారి జంప్ చేయాలి బై కయారే బై బాగ్తాదు బాంబో వీళ్ళు ఫీమేల్స్ కదరా బాబు ఫీమేల్స్ ఈ వైబ్రేట్ అవుతుందిరా సినిమాలో వేసింది ఏంటి ఆంటీ చెప్పండి సీను ఫోన్ లిఫ్ట్ చేయలేదేంట్రా ఆంటీ మీకు సూపర్ క్లాష్ న్యూస్ మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి మనం మంచి కాన్ఫరెన్స్ పెట్టుకుందాం ఈసారి కట్నం వర్కౌట్ అవుతుంది ना దక్షిణామూర్తి ना దగ్గరకు పంపించు దానమ్మ విశ్వాసం లేని కుక్క అది నీతో పాటే పోయిందే
meet you once. Me too. पेरेंट्स इन्वॉल्व अदी इश्यू आवड़ बंधु चुलकन अवड़ नोटिस लायर సేమ్ ఫీలింగ్ మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పి చేసుకోలేదు విడిపోవాలనుకున్నప్పుడు కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు మ్యాచ్ అవుతుంది అనుకున్నాం మిస్ మ్యాచ్ అయిందని తెలుసుకున్నాం సో లెట్స్ లీగలీ బ్రేక్ అప్ దానికి టైం పడుతుంది అంటున్నారు నేను లాయర్ని కనుక్కున్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో లోకయుక్తలో అప్లై చేస్తే యాస్ సూన్ యాస్ పాసిబుల్ లీగల్ గా డివోర్స్ వస్తుంది ఓకే విల్ డు దట్ ఇదిగో ఏంటవి మెమరీస్ మ్యారేజ్ ఫోటోస్ వీడియోస్ స్వీట్ మెమరీస్ అయితే పెట్టుకోవచ్చు కానీ ఇంకెప్పుడైనా ఇవి చూస్తే ఒక క్షణం నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు నాది సేమ్ ఫీలింగ్ అయితే వీడి నేను చేద్దాం నీ ఇష్టం ఆ డస్ట్బిన్ లో పడేద్దామా పడేద్దాం Bye. Goodbye. మనసులో అన్ని అనుమానాలు పెట్టుకుని నా శరీరాన్ని షేర్ చేసుకోవడం కంపరంగా అనిపించింది బుర్రలో అంత చెత్త పెట్టుకుని నన్ను భర్తలా భరించడం చిరాగ్గా అనిపించింది ఇప్పుడు చెప్పండి వాణ్ణి వదులుకోవడం కరెక్టే కదా అదేమో గానీ అసలు నేను మిమ్మల్ని చేసుకోవడం కరెక్టో కాదు ఏంటి డల్ అయిపోయారు నా పాస్ట్ హర్టింగ్ అనిపించిందా హర్టింగ్ గాక హార్ట్ టచింగ్ అనిపిస్తుందా చచా మీ రైట్ టైం లో రైట్ డిసిషన్ తీసుకున్నారు థాంక్స్ ఇప్పుడు నాకు చాలా రిలీఫ్ గా ఉంది మీకు రిలీఫ్ గానే ఉంటుంది నాకే రకరకాలుగా ఉంది విల్ మూవ్ ఓకే దీనికి ఏంటి అడి ఈ బైక్ ఎక్కిందా అయినా మిస్టేక్ మందే అనవసరంగా కలికాం చెప్తానన్నప్పుడు టేక్ ఇట్ ఈజీ అంటే బాగుండేది లోపలంతా ఏదోలా ఉంది ఇట్స్ ఓకే రనిమి చిన్నపిల్లల్ని ఎంతమంది కిస్ చేస్తారు ఎంగిలయ్యారనుకుంటే ఎలా ఇది అంతే హాయ్ యువ హాయ్ అవంతిక
చిన్న క్లారిఫికేషన్, నేను అడగకపోయినా మీ ఫస్ట్ లైఫ్ గురించి అన్నీ ఓపెన్గా చెప్పేశాడు. అదే హానెస్టీతో ఇంకో విషయం చెప్పండి, ఇక లైఫ్లో మిమ్మల్ని ఏమీ అడగను. అడగండి. మీరు ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, అది పాపట్ల లాంటి టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి. మన కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ అన్నీ మీకు తెలుసు. అప్పటి వరకు సీనుకి మీకు మధ్య ప్రేమ, పెళ్ళి అనే వర్డ్సే లేవు. అలాంటిది అతను పిలవగానే అన్నిటినీ బ్రేక్ చేస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. అసలు ఏ నమ్మకంతో వెళ్ళారండి? మీరు ఈ మాట ఎప్పుడూ అడుగుతారనుకున్నాను, కాస్త లేట్గా అడిగారు. నేను సీను రూమ్కి నమ్మకంతో వెళ్ళలేదు, నమ్మే వెళ్ళాను. ఆ రోజు గురు పౌర్ణమి. అబ్బా నిజం అమ్మా, టెంపుల్లోనే ఉన్నా. ఇదిగో గంట కొట్టా, వినిపించిందా? ఆహా, నేను నిన్న నమ్మను. పంతులు గారికి ఫోన్ ఇవ్వు. సరే అయితే ఒకసారి పూజారి గారికి ఇస్తా, మాట్లాడు. మా అమ్మ అండి, కొంచెం టెంపుల్లో ఉన్నా అని చెప్తారా? అమ్మా, బాబు సాయి సన్నిధిలోనే ఉన్నారమ్మా. చెప్పాను కదా, వచ్చినాయి కదా. సరే చేయిస్తాను, ఓకే బాయ్. పంతులు గారు, ఏంటండి గురు పౌర్ణమి స్పెషల్? ఈరోజు జాతి మత కులభేదాలు లేకుండా బాబాగారిని ఏది కోరుకుంటే అది బాబాగారు అనుగ్రహిస్తారు. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద అర్చన చేయండి. పేర్లు చెప్పు నాయన. కృష్ణారావు, ప్రమీల, సీను అండ్ అవంతిక. అప్పటి వరకు నాకు ప్రపోజ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని చేశాడు. ఆ ఇంటి కోడల స్థానాన్ని నాతో ఫిల్ చేశాడు. ఆ నమ్మకంతోనే వెళ్ళాను. చాలు చాలు, ఇప్పటి వరకు మీరు నాకు 90% నచ్చారు. ఈ మాటతో 100% నచ్చేశారు. మీ హానెస్టీతో, మీ క్యారెక్టర్తో నా హార్ట్ని టచ్ చేశారు. ఇకపై మీ చెయ్యి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి మీరు నాకు మాత్రమే సొంతం. నిజంగానే నేను ఈరోజు నుంచి మీ సొంతమే. ఎందుకంటే మా డివోర్స్ పేపర్స్ ఈ ఈవినింగే అందాయి. దట్స్ గ్రేట్ న్యూస్. నౌ యూర్ లీగలీ ఫ్రీ బర్డ్. మరైతే బ్రేకప్ పార్టీ ఎక్కడ?